సో వెల్కమ్ టు ఎంజీ కిషోర్ ఛానల్. సో గైస్, లావా నుంచి మనకి 6000 లోపు ఒక బెస్ట్ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు గైస్. ఈ మొబైల్ అనేది మీకు 4G నెట్వర్క్తో అయితే వస్తుంది. కాకపోతే మీకు 6000 లోపు మీకు ఏ మొబైల్ కూడా ఈ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్తో ఇంత మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అయితే ఇంతవరకు రాలేదు గైస్. ఇదైతే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరైతే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, అండ్ ఆల్సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. యాక్చువల్లీ మనకి లావా అనేది యువా స్టార్ 4G మొబైల్ అనేది మనకి 6000 లోపు అయితే ఇండియాలోకి లాంచ్ చేస్తుంది గైస్. సో ఇది చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అందులో ఫస్ట్ మనకు వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి వీళ్ళు 6.75 inches HD+ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్గా మనకి ఆ ప్రైస్లో అనేది చాలా మంచి స్క్రీన్, చాలా బిగ్ స్క్రీన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకైతే ఫుల్ HD+ సపోర్ట్తో అయితే మీకు స్క్రీన్ అనేది రావడమే జరుగుతుంది. కాకపోతే మీకు ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం 50,000 కానీ లేకపోతే మీకు సో ఆ పైన రేట్ కానీ ఏమైనా మొబైల్స్ అనేవి మీరు తీసుకుంటే మీకు డెఫినెట్గా మీకు 90Hz అండ్ ఆల్సో మీకు 120 కైండ్ ఆఫ్ అయితే వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 6000 మొబైల్కి మీకు 60Hz అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు రిఫ్రెష్ రేట్ అనేది. సో మీకు డైరెక్ట్గా మీరు సన్లైట్లోకి వెళ్ళి యూజ్ చేసినప్పుడు మీకైతే సో మొబైల్ అయితే మీకు డిస్ప్లే స్క్రీన్ కలెక్షన్ అండ్ మీ కలర్ కలెక్షన్స్ అవన్నీ బాగానే ఉంటాయి గైస్. మీకు ఏంటంటే మీరు మీ యూజెస్ బట్టి అయితే మీకు ఉంటుంది. ఓవరాల్గా అయితే మీకు ఈ ప్రైస్కి అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఫోన్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే మనం సో కానీ తప్పనిసరిగా దీనికైతే మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది గైస్. కాకపోతే మీకు డిస్ప్లే పరంగా అయితే మీకు చాలా స్టైలిష్ లుక్తో పాటు మీకు చాలా మంచి డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఆల్సో మెయిన్గా వీళ్ళు ప్రాసెసర్ అయితే ఏం యూజ్ చేశారంటే ఇందులో ఆక్టోకోర్ చిప్సెట్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏ ఆక్టోకోర్ చిప్సెట్ అనేది యూజ్ చేస్తారనేది అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ అయితే చేయలేదు గైస్. సో ఎందుకంటే మీకు ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సో ఇప్పుడు స్నాప్డ్రాగన్ మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మనకి ఫస్ట్ స్నాప్డ్రాగన్ ఏదైతే చిప్సెట్ 10,000 లోపు అయితే మనకి సో 4G చిప్సెట్ అయితే లాంచ్ అవుతుంది కదా. సో అలానే మనకి వీళ్ళు కూడా ఒక మంచి చిప్సెట్ని అయితే ఇందులో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో చిప్సెట్ అయితే వీళ్ళు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు గైస్. కాకపోతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మీకు ఆక్టోకోర్ చిప్సెట్ అయితే ఇందులో కంపల్సరీగా ఉంటుంది. అదేదనేది నేను అప్డేట్ అయితే మీకు ఫర్దర్గా చేస్తాను. సో ఈ మొబైల్ అనేది మనకి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా రివ్యూ అయితే చెప్తాను గైస్. అండ్ ఆల్సో మీకు ఈ మొబైల్ యొక్క ర్యామ్ వచ్చేసరికి మీకు చాలా మంచి అట్రాక్టివ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు 4GB ర్యామ్తో పాటు మీకు 64GB స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. అది కూడా జస్ట్ 60,000 రూపీస్ లోపు మొబైల్కి. అర్థమైందా? సో మీకు అంటే స్టోరేజ్ పరంగా మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీకు లావా OS ఉంటుంది కాబట్టి మీకు క్లీన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మెమరీ కార్డు కూడా మీకు స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు మెమరీ కార్డు యూజ్ చేసి దీన్ని ఎక్స్పెండబుల్ కూడా చేసుకోవచ్చు మెమరీని అయితే. సో మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి 4G ర్యామ్ అండ్ ఆల్సో 64GB మనకి స్టోరేజ్ వేరియంట్తో పాటు మెమరీ కార్డ్ స్లాట్ అది కూడా మీకు ఎక్స్పెండబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఇది ఒక బెస్ట్ గేమ్ చేంజర్ అయితే మనం చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఆల్సో మెయిన్గా ఈ మొబైల్లో మనం కెమెరాస్ వచ్చేసరికి మీకు ఈ మొబైల్లో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది గైస్. ఇందులో మీకు 13MP ప్రైమరీ కెమెరా అయితే మీకు ఒక కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకోటి సెకండరీ లెన్స్ మరియు LED ఫ్లాష్ లైట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడండి, మీకు అంత తక్కువ బడ్జెట్లో మీకు ఇంత మంచి ఫీచర్స్ అనేవి రావడం అనేది బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు LED ఫ్లాష్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు బెటర్గా మీకు నైట్ వ్యూ ఫొటోస్ తీసినా కానీ మీకు చాలా మంచి ఫొటోస్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకునే లేకపోతే వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకునే సదుపాయం అయితే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫోన్లో 5MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇప్పుడు ఇంత తక్కువ మొబైల్కి మనం ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంత తక్కువ ఖర్చుతో అంటే తక్కువ మొబైల్ అయినా వీళ్ళు ఇచ్చే ఏవైతే స్పెసిఫికేషన్స్ అనేది ఆ ప్రైస్కి చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ ప్రైస్లో మనం ఏ మొబైల్ కంపేర్ చేసుకున్నా సో ఐటెల్ కానీ ఈ కైండ్ ఆఫ్ మొబైల్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఫార్ బెటర్ దెన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది గైస్ ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ మొబైల్లో వీళ్ళు బ్యాటరీ వచ్చేసరికి మీకు సో బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు గైస్. సో మీకు ఫుల్ డే అనేది మీరు బ్యాటరీ అనేది యూజ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే మీకు ఫుల్ డే అయితే వస్తుంది. కాకపోతే మీకు ఇందులో ఒక చిన్న సో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ మొబైల్లో మీకు ఓన్లీ 10W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే లైక్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ లేకపోతే 18W కానీ నార్మల్గా మనం 5000 బ్యాటరీ అంటే కంపల్సరిగా
సో ఏదైనా మొబైల్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీకు 18 వాట్స్ అనేది బేసిక్గా ఇస్తుంటారు. సో కాకపోతే వీలైతే మీకు 10 వాట్సే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాకపోతే గైస్ మీకు ఇందులో ఒక ప్రో ఉంది అంటే కాన్ కూడా ఉంది. యాక్చువల్లీ ప్రో ఏంటంటే మీకు ఈ 5000 mAh బ్యాటరీ అనేది మీరు ఫుల్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు చాలా లేట్గా అయితే మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. సో చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మీరు ఫుల్ డే అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మీరు ఛార్జింగ్ అనేది 10 వాట్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎలా లేదన్నా 2 అవర్స్ అబౌ అయితే మీకు ఛార్జింగ్ అనేది 0 to 100 అయితే అవ్వాలంటే మీకు ఖచ్చితంగా 2 అవర్స్ అబౌ అయితే పడుతుంది. సో కాకపోతే మీకు ఈ ఛార్జింగ్ అనేది ఈ కాస్ట్కి మీకు బెటర్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఫుల్ డే అయితే వస్తుంది. సో హ్యాపీగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. అండ్ ఆల్సో ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డ్యూయల్ సిమ్ వస్తుంది, అది కూడా మీకు 4G సిమ్స్. అంటే లైక్ మీరు 2 4G సిమ్స్ అనేవి ఒకే మొబైల్లో యూజ్ చేసంటే ఈ మొబైల్లో 2 స్లాట్స్లో కూడా మీరు 2 4G సిమ్స్ అనేవి యూజ్ చేసుకొని సో నెట్వర్క్ని కూడా యూజ్ చేసుకునే సదుపాయం అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మీకు SIM 1లో కాల్ వచ్చింది అనుకోండి, SIM 2 నెట్వర్క్ సో రిసీవ్ కాంటే నెట్వర్క్ యూజ్ చేసుకునేటట్టు కూడా మీకు అయితే కైండ్ ఆఫ్ యూఏ అయితే అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేశారు. సో ఓవరాల్గా మీకు చాలా మంచిగా అయితే ఇది సో ఇంటర్ఫేస్ అనేది యూఏ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో గైస్ మీకు ఇది వైఫై బ్లూటూత్ ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ అన్నీ మీకు ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో అందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే మనకి ఈ ప్రైస్లో ఫింగర్ ప్రింట్ ఇప్పుడు 15K ఫింగర్ ప్రింట్ అనే సెన్సార్స్ అనేవి లేవు, ఇప్పుడు దీనికంటే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఆల్సో మీకు ఇందులో ఫేస్ అన్లాక్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు నార్మల్గా మనం ప్రీవియస్గా లావా మొబైల్స్ ఏవి చూసుకున్నా మీకు అంటే కంపల్సరీగా ఫేస్ అన్లాక్ అనేది చాలా మొబైల్స్ ఉంటాయి. సో వీళ్ళైతే ఇంత తక్కువ తెచ్చినా వీళ్ళు దీన్ని అయితే స్కిప్ చేయలేదు. సో మీరు ఫేస్ అన్లాక్ ఆప్షన్ కూడా మీరు అయితే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. మరి మొబైల్ ప్రైస్ అనేది మీకు ఎంత ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యాక్చువల్లీ మనకి ఇది 5000999 అయితే ఈ మొబైల్ ఉంటుంది గైస్. అంటే మీరు ఓన్లీ 6000 రూపీస్ లోపు అయితే ఈ మొబైల్ అనేది మీరు మార్కెట్లో తీసుకోవచ్చు. మరి ఫోన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తుంది అండ్ ఆల్సో ఎప్పుడు తీసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. సో వాళ్ళు టీజ్ చేసింది ఏంటంటే ఈ యొక్క లావా ఏదైతే YuvaStar 4G అనేది మీకు కన్ఫర్మ్ అయితే చేశారు, అది కూడా రేట్ కూడా మీకు 5000999 అయితే ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రౌడ్లీ ఇన్ ఇండియా అని చెప్పి హ్యాష్ట్యాగ్తో కూడా దీన్ని అయితే ట్విట్టర్లో అనౌన్స్ చేశారు గైస్. సో ఇది చాలా మంచి మొబైల్ అయితే. మీకు స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకు తెలియాలి. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కొనాలని చూస్తుంటారు కదా, సో వాళ్ళైతే కొంతమంది ఇప్పుడున్న మొబైల్స్ తీసుకుంటుంటారు. అంటే అలాంటి వాళ్ళకి ఈ యొక్క స్పెసిఫికేషన్స్ చూశారు కదా, సో ఈ మొబైల్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీరు ఇంకా బెటర్ మొబైల్ తక్కువ ప్రైస్కి అయితే తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను గైస్. సో గైస్ ఇది ఓవరాల్గా మనకి ఏదైతే లావా నుంచి వస్తున్న YuvaStar 4G యొక్క మొబైల్, మీకు ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. మీకు ఈ మొబైల్ రిలీజ్ అయిన తర్వాత నేను కంప్లీట్ రివ్యూ కూడా అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో గైస్ ఈ మొబైల్లో మీకు నచ్చిన ఫ్యూచర్ ఏంటి అనేది మీరు సో కామెంట్స్లో తెలియజేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.